బేతాళ కథలు, రాక్షస భీతి, రాజనీతి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, అనరాదుగాని నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్టు నాకు తోచటం లేదు. నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు. అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశుడనే రాజు పాలిస్తూ ఉండగా ఆ దేశపు సరిహద్దుల్లో ఉన్న అరణ్యంలోకి ఒక రాక్షసుడు వచ్చిన వార్తలు పుట్టాయి. చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలు విడిచిపెట్టి పారిపోయి వచ్చి రాజుతో ఆ మాట చెప్పారు. "కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏళ్లకు ప్రపంచంలో ఇంకా రాక్షసులున్నారంటే రాజు నమ్మలేకపోయాడు. అయినా ఆయన ఆటవికుల్ని ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్లకు ఎలాంటి హాని చేయలేదని, వాళ్ళు పారిపోయి రావటానికి భయం తప్ప మరో కారణం లేదని తెలుసుకున్నాడు. అందుకు రాజు, వాడు రాక్షసుడని మీకెలా తెలిసింది? చెట్టంత ఎత్తున్నాడా?" అని రాజు ప్రశ్నించాడు. ఆటవికులు సందేహిస్తూ, "మహారాజా, వాడు చెట్టంత ఎత్తు లేకపోతేనేం బాగా అడవి దున్న ప్రమాణంలో ఉన్నాడు" అని ఆటవికులు అన్నారు. "వాడు రాక్షసుడని ఎందుకు అనుకున్నారు?" అని రాజు మళ్ళీ వాళ్లను అడిగాడు. అందుకు ఆటవికులు, "మహారాజా, మేం కల్లారా చూశాం. వాడొక చెట్టు కింద కూర్చొని ఏవో కాయలు దుంపలు తింటుంటే పక్కనున్న పొదలో నుంచి ఒక పెద్ద పులి వాడి మీదకి దూకింది. వాడు దాని వెనక కాళ్ళతో పట్టుకొని చెట్లకేసి కొట్టి చంపాడు. రాక్షసుడు కాకపోతే అలా చేయగలడా మహారాజా? వాడి దగ్గర బాణాలు కానీ బరిసెలు కానీ లేవు. అయినా వాడు లేళ్లను దుప్పలను పట్టి చంపి కాల్చుకు తినటం మా వాళ్ళు చాలామంది చూశారు" అని ఆటవికులు అన్నారు. రాజు కాసేపు ఆలోచించి, "ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను. మీరు అకారణంగా భయపడుతున్నారేమో. వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి. నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను. మీకు వాడంటే భయమైతే కొంతకాలం నగర శివారుల్లో ఉండండి. మీకు కావాల్సిన సదుపాయాలు నేను చేస్తాను" అని మహారాజా అన్నాడు. ఆటవికులు అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే మంత్రి ఎంతో ఆందోళనగా, "అదేమిటి మహారాజా, మీరా రాక్షసుణ్ణి చంపించే ఆలోచనలో లేరా?" అని మంత్రి అన్నాడు. "పులులను ఉత్తచేతులతో చంపగలవాడు మామూలు మనుషులకు హాని చేయడా? వాణ్ణి ఉపేక్షించటం భావ్యమా?" అని మంత్రి అన్నాడు. అందుకు మహారాజు, "క్రూర మృగాలను కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే గాని వేటాడం గదా. ఈ రాక్షసుణ్ణి ఉత్త పుణ్యానికి ఎందుకు వేటాడటం?" అని రాజు నిరంకుశుడు అన్నాడు. అందుకు మంత్రి, "మహారాజా, మీ ఆలోచన నాకు అంతుబట్టలేదు. వాడు మృగాలకే క్రూరుడు, రాక్షసుడు. ఆ రాక్షసులు మానవులకు శత్రుజాతి. వాణ్ణి సంహరించటం కర్తవ్యం అన్న దాన్ని గురించి ఆక్షేపణ దేనికి?" అని మంత్రి అన్నాడు. రాజు మరికొంచెంసేపు ఆలోచించి, "అదే మీ అభిప్రాయమైతే ఆ రాక్షసుణ్ణి చంపే ప్రయత్నం మీరు చెయ్యండి" అని రాజు అన్నాడు. మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన వెంటనే ఉపసేనానాయకుణ్ణి ఒకణ్ణి పిలిచి, "నువ్వు కొందరు భటులను తీసుకుపోయి అరణ్యమంతా గాలించి రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాణ్ణి చంపి వాడి శవాన్ని పట్టుకురా" అని మంత్రి ఉత్తర్వు ఇచ్చాడు. ఆ ఉపసేనానాయకుడికి భయం అంటే ఏమిటో తెలియదు. యుద్ధరంగంలో అతను శత్రుపక్షం వాళ్ల ఏనుగులను ఎదిరించి చంపినవాడు. అతను 20 మంది భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు. కొంతసేపటికి వాళ్లకు రాక్షసుడి జాడ తెలిసింది. ఒక పెద్ద పులి చేసే ఆర్తనాదాలు వాళ్లకు వినిపించాయి. వాళ్ళు అటుగా వెళ్లేసరికి రాక్షసుడు ఒక పులిని వెళ్ళకిల్లా పడేసి దాని వెనక కాళ్ళు పట్టుకొని పొట్ట మీద కంఠం మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు. రాజభటులు చూస్తుండగానే పులి నెత్తురు కక్కి చచ్చింది. రాక్షసుడు తల ఎత్తి చూసేసరికి సైనిక వీరుడు వెంట వచ్చిన భటులు చావు కేకలు పెడుతూ పారిపోయారు. సైనిక వీరుడు మాత్రం కత్తి దూసి రాక్షసుడితో పోరాడటానికి సిద్ధంగా నిలబడ్డాడు. రాక్షసుడు చాలా పొడవైన మనిషి, కానీ వాడి శరీర దాడ్యం వర్ణనాతీతం.
వాడు పులిమీద నుంచి దిగి పులి శవాన్ని ఒక్క చేత్తో ఎత్తి పొదల మీదుగా దూరంగా విసిరేసి చేతులు దులుపుకుంటూ వీరుడికేసి ముందుకు వచ్చి, "ఏం వచ్చావు?" అని మనిషి భాషలో అడిగాడు. వీరుడికి ఆశ్చర్యమైంది. వాడు మనిషి అయితే వాణ్ణి చంపటం అసంభవమేమీ కాదనుకొని, "నిన్ను చంపటానికి వచ్చాను, రాజాజ్ఞ" అని వీరుడన్నాడు. అందుకు రాక్షసుడు, "కాదు, నువ్వే చావటానికి వచ్చావు" అంటూ రాక్షసుడు వీరుడి చేతి మీద కొట్టి కింద పడిన కత్తిని కాలితో తొక్కి విరిచి, "ఇక వెళ్ళు" అని రాక్షసుడు అన్నాడు. మంత్రి పంపిన వీరుడు తిరిగి వెళ్ళి మంత్రితో జరిగిందంతా చెప్పాడు. మంత్రి రాజుకు అదంతా వివరించి, "ఇప్పుడేం చేద్దాం?" అని మంత్రి రాజును అడిగాడు. అందుకు మహారాజు, "ఏమీ చెయ్యనవసరం లేదు. మీరు మీ పని చూసుకోండి. ఇక ఆ రాక్షసుడి విషయం ఎత్తవద్దు" అని రాజు మంత్రితో అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, రాక్షసుణ్ణి గురించి నిరంకుశ మహారాజు మొదట నుంచి ఉదాసీనంగా ఉండటానికి కారణమేమిటి? రాక్షసులతో పేచీ పెట్టడం ప్రమాదమనా? రాక్షస జాతి మానవ జాతికి శత్రువు కదా. ఆరంభంలో ఆయన ఆటవికుల మాటలు నమ్మకపోయి ఉండొచ్చు, కానీ తన భటులు స్వయంగా రాక్షసుణ్ణి, వాడి శక్తిని కల్లారా చూసినప్పుడు రాజు తన సేనలన్నిటినీ ఉపయోగించైనా వాణ్ణి చంపవద్దా? నిరంకుశుడు అలా ఎందుకు చేయలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది" అని బేతాళుడు అన్నాడు. దానికి విక్రమార్కుడు, "రాజు వైఖరి సరియైనదే. రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్లే. రాజ్యాంగంలో అనేక జాతులకు స్థానమున్నది. ఒక జాతి వాళ్లను కానీ ఒక కులం వాళ్లను కానీ ఏ తప్పు చేయకుండా దండించటం రాజనీతి కాదు. పురాణ కాలంలో కూడా మానవ జాతికి హాని చేసిన రాక్షసులనే విష్ణువు మానవ రూపంలో చంపాడని వింటున్నాం. నేరాలు చేసిన వ్యక్తులనే దండించటం రాజనీతి. ఆ రాక్షసుడు కూడా ఒక వ్యక్తే. వాడు తనను చంపుతానని వచ్చిన వీరుణ్ణే ప్రాణాలతో వదిలాడు. అలాంటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు? మంత్రి ప్రకటించిన జాతి ద్వేషం రాజనీతికి విరుద్ధమైనది" అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.